हेलो अंदी अंदर की नमस्कार वेलकम बैक टू अवर चैनल सीएमआर ज्यूलर्स तेलंगाना इप्पुडु मनं उन्नां पैटनी सर्कल ब्रांच लोनी मन सीएमआर लेगसी आफ ज्युवेलरी लो अंड इवाल्टी वीडियो लो मनं चूडबोये कलेक्शन वच्चेसी ब्यूटिफुल स्टेप चैन्स अंडी कलेक्शन लो मीकु नच्चिन वाटिनी स्क्रीन शॉट चेसी 8818111193 अने नंबर की वाट्सएप चेसी मीरु मी आर्डर नी प्लेस चेयोच्चु अदे नंबर मीद वीडियो कॉल सब्सिडी कूडा उंटुंदी मन लेटेस्ट कलेक्शन्स एप्पटिकप्पुडु वाच चेयडानिकि चैनल नी सब्सक्राइब चेसुकोंडि मर्चिपोकंडि इप्पुडु स्टेप चैन्स नी चूसेद्दां ई स्टेप चैन मनकि 3 स्टेप्स लो वच्चिंदंडि स्टेप चैन अंता कूडा कटिंग बॉल्स नी तीसुकुन्नारु सेंटर पार्ट लो ओक बिग साइज डिजाइन लागा मनकि वैट ग्रीन अंड रेड कलर सीजर्स वच्ची वाटी मध्यलो चक्कगा लक्ष्मीदेवी अम्मवारी डिजाइन नी चिन्न साइज लो तीसुकुन्नारंडि ब्यूटिफुल लुक लो उंदी स्टेप चैन इप्पुडु ओकसारि डीटेल गा चूद्दाम सो हुक् नुंची कूडा इला सिंगल लाइन लो कटिंग बॉल्स नी तीसुकुन्नारंडि आ तर्वात इक्कड मनकि सीजर्स वच्चायि इक्कड कूडा इला ओक ट्रायंगल शेप डिजाइन तीसुकुन्नारु मध्यलो मनकि सीजर्ड वच्चिंदंडि रेड कलर सीजर्ड चुट्टू अंता कूडा वैट सीजर्स तीसुकुन्नारु इक्कड नुंची 2 लाइन्स लो मनकि इक्कड स्टार्टिंग वच्चेसि इला कटिंग बॉल्स तीसुकुन्नारु मध्यलो कोंचेम बिग సైజ్ బాల్స్ వచ్చి మళ్ళీ మనకి కట్టింగ్ బాల్స్ వచ్చాయి ఇక సెంటర్ కి వచ్చేటప్పటికి ఇక్కడ మనకి సీజర్స్ తీసుకున్నారండి ఇక్కడ లీఫ్ డిజైన్ లో కూడా సీజర్స్ వచ్చాయి అండ్ అటు ఇటు మనకి లీఫ్ డిజైన్స్ లాగా ఇట్ సైడ్ ఏమో రెడ్ ఇట్ సైడ్ ఏమో గ్రీన్ వచ్చి మళ్ళీ సెంటర్ పార్ట్ అంతా కూడా వైట్ వచ్చి కింద కూడా మళ్ళీ ఇటు గ్రీన్ అండ్ ఇటు రెడ్ తీసుకున్నారు కింద కూడా మళ్ళీ మనకి లీఫ్ డిజైన్స్ లో వైట్ సీజర్స్ వచ్చాయండి సో ఇలాగా పై నుంచి కింద వరకు ఒక బిగ్ సైజ్ లీఫ్ డిజైన్ లాగా తీసుకొని మధ్యలో మనకి ఆ లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్స్ ఇచ్చారండి సో చుట్టూ అంతా కూడా ఇలా మనకి సీజర్స్ వచ్చి మధ్యలో అమ్మవారి డిజైన్ ఇలా ప్లేన్ గా రావటం వల్ల లుక్ మనకి చాలా అందంగా ఉండండి సో ఈ లీఫ్ డిజైన్ నుంచి కిందకి మళ్ళీ 3 స్టెప్స్ లో మనకి చైన్ అన్నది వచ్చిందండి 3 స్టెప్స్ లో కూడా కట్టింగ్ బాల్స్ ని తీసుకున్నారు ఇలా చిన్న కట్టింగ్ బాల్స్ వచ్చాయి సో ఫస్ట్ దానికి సెంటర్ కి వచ్చేటప్పటికి ఇలా ఒక డిఫరెంట్ డిజైన్ అటు ఇటు కూడా గోల్డ్ బాల్స్ వచ్చాయి సో ఫస్ట్ చైన్ కి వచ్చేటప్పటికి మనకి అటు ఇటు ఇలా కట్టింగ్ బాల్స్ వచ్చి ఇక్కడ ఒక డిఫరెంట్ డిజైన్ ఇక్కడ మనకి ఇలా బిగ్ సైజ్ డిజైన్స్ తీసుకున్నారు బాల్స్ ది ఇక్కడ మళ్ళీ ఇంకొక బాల్ డిజైన్ వచ్చి కింద మూవల్ వచ్చాయండి అండ్ సెకండ్ స్టెప్ లో కూడా మనకి సేమ్ డిజైన్ అండి ఇలా అటు ఇటు కూడా బాల్స్ వచ్చాయి ఇక్కడ మళ్ళీ మనకి ఇంకొక బిగ్ సైజ్ బాల్ ఇక్కడ కింద మూవల్ ని తీసుకున్నారు సో థర్డ్ స్టెప్ లో కూడా సేమ్ డిజైన్ అండి ఇలా అటు ఇటు గోల్డ్ బాల్స్ వచ్చాయి ఇక్కడ కూడా ఒక బిగ్ సైజ్ గోల్డ్ బాల్ కింద మూవల్ ని తీసుకున్నారు సో సైజ్ అన్నది మనకి ఇంక్రీజ్ అవుతూ వచ్చిందండి అంటే డిజైన్ అన్నది సేమ్ సో ఇక్కడ కూడా సేమ్ అండి ఈ పార్ట్ లో కూడా ఇలా మళ్ళీ అమ్మవారి డిజైన్ చుట్టూ సీజర్స్ తో వచ్చింది పైన 2 లైన్స్ లో కూడా ఇలా కట్టింగ్ బాల్స్ వచ్చాయి ఇక్కడ ట్రయాంగిల్ షేప్ డిజైన్ ఇక్కడ మనకి సింగిల్ లైన్ లో కట్టింగ్ బాల్స్ ని తీసుకున్నారు దీని గ్రాస్ వెయిట్ 31 గ్రాములు అండి 31 గ్రామ్స్ అండ్ నెట్ వెయిట్ 29 గ్రాములు 29 గ్రామ్స్ వావ్ బ్యూటిఫుల్ గా ఉంది కదండి ఈ స్టెప్ చైన్ కూడా అసలు చూస్తుంటేనే మనకి ఒక మంచి ఆ రాయల్ లుక్ లో చాలా గ్రాండ్ గా ఉంది దీంట్లో వచ్చేసి మనకి నక్షి బాల్స్ ని తీసుకున్నారండి త్రూ అవుట్ చైన్ అంతా కూడా సో వీటిలో మనకి ఓ లీఫ్ డిజైన్స్ లాగా సీజర్స్ వచ్చి మధ్యలో మనకి రూబీస్ ని తీసుకున్నారండి డ్రాప్ షేప్ లో రూబీస్ వచ్చాయి ఇప్పుడు డీటెయిల్ గా చూద్దాం స్టార్టింగ్ ఇక్కడ డ్రాప్ షేప్ లో రూబీ తీసుకున్నారండి కింద రెండు సీజర్స్ వచ్చాయి దీని నుంచి ఇలా అంతా కూడా బిగ్ సైజ్ లో మనకి ఆ నక్షి బాల్స్ ని తీసుకున్నారు కొంచెం కిందకి వచ్చేటప్పటికి ఇక్కడ మళ్ళీ ఒక లీఫ్ డిజైన్ లాగా తీసుకున్నారండి చుట్టూ మనకి సీజర్స్ వచ్చాయి సెంటర్ లో మళ్ళీ రూబీని తీసుకున్నారు దీని కింద 3 లైన్స్ లో కూడా ఇలా నక్షి బాల్స్ వచ్చాయి మళ్ళీ మనకి అదే డిజైన్ మనం చూడొచ్చండి పైన ఏదైతే డిజైన్ చూసామో అదే డిజైన్ ఇక్కడ వచ్చి మళ్ళీ మనకి 3 లైన్స్ లో నక్షి బాల్స్ కంటిన్యూ అవుతూ వచ్చాయండి అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి కొంచెం బిగ్ సైజ్ డిజైన్ వచ్చిందండి సో డిజైన్ అనేది సేమ్ కానీ కొంచెం బిగ్ సైజ్ లో తీసుకున్నారు ఇక్కడ మనకి ఇక్కడ ఇలా 2 లేయర్స్ లో కూడా మనకి సీజర్స్ వచ్చాయండి సెంటర్ లో రూబీని తీసుకున్నారు ఇక్కడ నుంచి 4 లైన్స్ లో కంప్లీట్లీ ఇలా నక్షి బాల్స్ వచ్చాయండి 4 స్టెప్స్ లో కూడా మొత్తం నక్షి బాల్స్ ని తీసుకున్నారు అండ్ ఇక్కడ కూడా సేమ్ డిజైన్ అండి ఇలా మనకి బిగ్ సైజ్ డిజైన్ వచ్చింది ఇక్కడ మళ్ళీ ఆ 3 లైన్స్ లో నక్షి బాల్స్ ఇక్కడ మళ్ళీ లీఫ్ డిజైన్ ఇక్కడ మళ్ళీ నక్షి బాల్స్ ఇక్కడ లీఫ్ డిజైన్ ఇక్కడ మళ్ళీ 2 లైన్స్ లో కూడా కంప్లీట్లీ నక్షి బాల్స్ ని తీసుకున్నారు దీని గ్రాఫ్ వెయిట్ 31.6 గ్రాములు అండి 31.6 గ్రామ్స్ అండ్ నెట్ వెయిట్ 26.5 గ్రాములు 26.5 గ్రామ్స్ వావ్ బ్యూటిఫుల్ కదండి ఈ స్టెప్ చైన్ కూడా మనకి ఇంకా గ్రాండ్ లుక్ లో ఉంది ఒక డిఫరెంట్ డిజైన్ లో వచ్చిందండి స్టార్టింగ్ మనకి 3 లైన్స్ లో కూడా ఒక హాఫ్ గోల్డ్ బాల్ డిజైన్ తీసుకున్నారు ఆ తర్వాత మనకి బిగ్ సైజ్ ఫ్లోరల్ డిజైన్ చుట్టూ రూబీస్ తో వచ్చింది అండ్ ఆ తర్వాత మ్యాంగో డిజైన్స్ తీసుకున్నారు అక్కడ నుంచి మనకి 4 లైన్స్ లో కూడా నక్షి బాల్స్ వచ్చాయండి అండ్ మనకి సెంటర్ పార్ట్ లో ఆ పెండెంట్ టైప్ ఏదైతే వచ్చిందో అది మనకి బిగ్ సైజ్ లో ఒక డిఫరెంట్ ఫ్లోరల్ డిజైన్ తో తీసుకున్నారండి రూబీస్ కాంబినేషన్ వచ్చింది డీటెయిల్ గా చూద్దాం ఇప్పుడు స్టార్టింగ్ ఇలా ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారండి చుట్టూ పెటల్స్ లో అంతా కూడా సీజర్స్ వచ్చాయి దాని చుట్టూ రూబీస్ ని తీసుకున్నారు సో ఈ ఫ్లవర్ డిజైన్ కింద నుంచి ఇలా మనకి 3 లైన్స్ లో కూడా హాఫ్ గోల్డ్ బాల్ డిజైన్ తీసుకున్నారండి అంటే బ్యాక్ సైడ్ మనం చూడొచ్చు ఇలా ఉంటుందన్నమాట ఫుల్ గోల్డ్ బాల్ లా కాకుండా హాఫ్ గోల్డ్ బాల్ తీసుకున్నారు 3 లైన్స్ లో కూడా అదే డిజైన్ వస్తుందండి అండ్ ఆ తర్వాత ఇక్కడ మనకి ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారండి సెంటర్ లో దాని చుట్టూ కూడా మనకి ఇంకొక ఔటర్ లేయర్ ఆఫ్ ఫ్లవర్ డిజైన్ లాగా వచ్చి దాని చుట్టూ ఇలా రౌండ్ డిజైన్ లో అంతా కూడా రూబీస్ ని తీసుకున్నారండి దీని కింద అటు ఇటు కూడా రెండు మ్యాంగో డిజైన్స్ వచ్చాయండి ఈ మ్యాంగో డిజైన్స్ నుంచి మనకి ఇలా 4 స్టెప్స్ వచ్చాయండి ఫస్ట్ స్టెప్ లో వచ్చేసి ఇక్కడ అంతా కూడా రూబీస్ ని తీసుకున్నారండి ఫస్ట్ మనకి సీజర్డ్ వచ్చింది ఆ తర్వాత అంతా కూడా ఇలా మనకి ఒక డిఫరెంట్ లీఫ్ డిజైన్ లాగా తీసుకున్నారు దాంట్లో అంతా కూడా రూబీస్ వచ్చాయండి అండ్ మిగతా ఈ 3
స్టెప్స్ అంతా కూడా ఇలా నక్షి బాల్స్ ని తీసుకున్నారు సో ఈవెన్ ఇట్ సైడ్ కూడా మనం అదే డిజైన్ చూడొచ్చుండి ఇక్కడ అంతా మనకి లీఫ్ డిజైన్ లాగా తీసుకుని దాంట్లో రూబీస్ ని ఇచ్చారు ఇక్కడ మనకి 3 స్టెప్స్ లో కూడా నక్షి బాల్స్ వచ్చాయి ఇక్కడ రెండు మ్యాంగో డిజైన్స్ ఇక్కడ మనకి బిగ్ సైజ్ ఫ్లవర్ డిజైన్ అండ్ పైన అంతా కూడా ఇలా హాఫ్ గోల్డ్ బాల్స్ దాని మీద ఫ్లోరల్ డిజైన్ వచ్చింది సేమ్ అట్ సైడ్ ఏదైతే వచ్చిందో ఇక్కడ కూడా అదే డిజైన్ వచ్చిందండి ఇప్పుడు ఇక్కడ లాకెట్ పార్ట్ దగ్గర చూద్దాము ఫస్ట్ వచ్చేసి బిగ్ సైజ్ ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారండి సో దాని లోపల మళ్ళీ ఇంకొక చిన్న ఫ్లవర్ డిజైన్ రూబీస్ తో వచ్చింది కింద కూడా మనకి ఇక్కడ మనకి ఫ్లవర్ డిజైన్ లాగా తీసుకున్నారండి దీని మీద కూడా ఇక్కడ మనకి ఒక డిఫరెంట్ ఫ్లవర్ డిజైన్ లాగా వచ్చింది కిందంతా కూడా ఈ పార్ట్ ప్లేన్ గా వచ్చి దాని కిందంతా కూడా లీఫ్ షేప్ లో రూబీస్ ని తీసుకున్నారండి ఆ కింద మనకి అటు ఇటు డ్రాప్స్ లో వచ్చేసి నక్షి బాల్స్ వచ్చిందండి సో సెంటర్ లో వచ్చేసి మనకి ఇలా ఒక బుట్ట డిజైన్ తీసుకున్నారు మధ్యలో మనకి రూబీస్ వచ్చాయి కిందంతా కూడా ఇలా చిన్న గోల్డ్ బాల్స్ ని హ్యాంగింగ్స్ లో తీసుకున్నారు గ్రాస్ వెయిట్ 44.7 గ్రాములు అండి 44.7 గ్రామ్స్ అండ్ నెట్ వెయిట్ 36.3 గ్రాములు 36.3 గ్రామ్స్ సో ఈ స్టెప్ చైన్ వచ్చేసి మనం ఇప్పటివరకు చూసిన దానికంటే కూడా కొంచెం డిఫరెంట్ లుక్ లో వచ్చిందండి ఇది మనకి 3/4 లో వస్తుంది ఒక మినీ హారం లాగా కూడా మనం దీన్ని వేసుకోవచ్చు కావాలంటే దీంట్లో అంతా మనకి గ్రీన్ అండ్ ఆ లైట్ రెడ్ కలర్ ఎనామెల్స్ ని తీసుకున్నారండి లీఫ్ అండ్ ఫ్లోరల్ డిజైన్ కాంబినేషన్ వచ్చింది అండ్ లాకెట్ పార్ట్ ఏదైతే ఉందో అది కూడా మనకి ఆ బిగ్ సైజ్ ఫ్లవర్ డిజైన్ కాంబినేషన్ లాగా తీసుకుని కింద డ్రాప్స్ కూడా మనకి ఆ సన్నటి చైన్ మోడల్ లో తీసుకున్నారు ఇప్పుడు ఒకసారి డీటెయిల్ గా చూద్దాం సో స్టార్టింగ్ నుంచి ఇలా మనకి ఒక స్ట్రిప్ డిజైన్ లాగా తీసుకున్నారండి ఇలా పార్టిషన్ లాగా వచ్చింది ఇదంతా కూడా మ్యాట్ ఫినిష్ లో వచ్చి దీని మీద మనకి ఒక రివర్స్ లో హార్డ్ డిజైన్స్ ని తీసుకున్నారు స్టార్టింగ్ నుంచి కూడా రివర్స్ లో ఒక హార్డ్ డిజైన్స్ వచ్చాయి అండ్ ఆ తర్వాత ఇక్కడ మధ్యలో రెండు డ్రాప్ డిజైన్స్ మనకి పైన ఆ లైట్ రెడ్ కలర్ ఎనామెల్ లో కింద వచ్చేసి గ్రీన్ కలర్ ఎనామెల్ లో తీసుకున్నారు ఇక్కడ నుంచి మళ్ళీ సేమ్ అండి ఇలా స్ట్రిప్ లాగా డిజైన్ వచ్చింది దీని మీద అంతా కూడా రివర్స్ హార్డ్ షేప్ డిజైన్స్ వచ్చాయి అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఫ్లవర్ డిజైన్ వచ్చిందండి ఈ ఫ్లవర్ డిజైన్ కూడా మ్యాట్ ఫినిష్ లో వచ్చి దాని మీద గ్రీన్ అండ్ అలానే ఆరెంజ్ కలర్ ఎనామెల్స్ ని తీసుకున్నారు ఈ ఫ్లవర్ డిజైన్ కింద మనకి ఇలా ఒక ఇన్ఫినిటీ డిజైన్ తీసుకున్నారండి దీంట్లో మనకి ఒకటి మ్యాట్ ఫినిష్ లో ఒకటి గ్రీన్ మళ్ళీ ఒకటి మ్యాట్ ఫినిష్ ఒకటి రెడ్ ఎనామెల్స్ లో ఇలా తీసుకున్నారు ఇక్కడ మళ్ళీ మనకి ఒక డిఫరెంట్ ఫ్లవర్ డిజైన్ వచ్చిందండి చుట్టూ మ్యాట్ ఫినిష్ వచ్చి మధ్యలో మనకి ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారు సో దీని నుంచి 3 స్టెప్స్ లో వచ్చిందండి చైన్ అన్నది సో ఫస్ట్ స్టెప్ లో మీరు చూసినట్టయితే ఇలా మనకి సింపుల్ చైన్ లాగా తీసుకున్నారు ఇక్కడ లీఫ్ డిజైన్స్ వచ్చాయండి గ్రీన్ ఎనామెల్ లో మధ్యలో రెడ్ ఎనామెల్ తీసుకున్నారు సో కిందంతా కూడా ఇలా ఒక డిఫరెంట్ డిజైన్స్ వచ్చింది సో ఇదే డిజైన్ మనం 3 స్టెప్స్ లో కూడా చూడొచ్చండి సేమ్ డిజైన్ వచ్చింది సో లాస్ట్ దానికి మాత్రం ఇక్కడ మువ్వల్ని హ్యాంగింగ్స్ లో ఇచ్చారు ఇట్ సైడ్ కూడా అదే డిజైన్ అండి ఇక్కడ మనకి మువ్వల్ని చూస్తాం ఇదంతా కూడా సేమ్ డిజైన్ ఇక్కడ మళ్ళీ ఫ్లవర్ డిజైన్ ఇక్కడ మనకి ఇన్ఫినిటీ డిజైన్ ఇక్కడ అంతా కూడా ఆ స్ట్రిప్ డిజైన్ లాగా వచ్చి వాటి మీదంతా కూడా ఇలా రివర్స్ హార్డ్ డిజైన్స్ ని తీసుకున్నారు ఇప్పుడు సెంటర్ పార్ట్ చూద్దాం సో సెంటర్ పార్ట్ కి వచ్చేటప్పటికి ఇలా ఒక ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారండి మధ్యలో గ్రీన్ ఎనామెల్ వచ్చింది కింద మళ్ళీ అటు ఇటు లీఫ్ డిజైన్స్ లాగా తీసుకున్నారు సో ఇక్కడ కూడా మనకి రెడ్ కలర్ లో లీఫ్ డిజైన్స్ అవి వచ్చాయి మధ్యలో మళ్ళీ ఇక్కడ ఒక డిఫరెంట్ ఫ్లవర్ డిజైన్ మనకి గ్రీన్ అండ్ రెడ్ ఎనామెల్స్ తో తీసుకుని దీని కింద ఒక చాంద్బాలి డిజైన్ లాగా తీసుకున్నారండి దీని మీద కూడా మనకి రెడ్ గ్రీన్ ఎనామెల్స్ ని మనం చూడొచ్చు సో చాలా కలర్ఫుల్ గా బ్యూటిఫుల్ గా ఉందండి అండ్ కింద డ్రాప్స్ వచ్చేసి మనకి ఇలా వచ్చాయండి ఒకటి షార్ట్ మళ్ళీ దాని తర్వాత లెందీగా ఇలా ఆల్మోస్ట్ మనకి ఒక వి షేప్ లాగా వచ్చేటట్టు ఇలా డ్రాప్స్ ని తీసుకున్నారు ప్రతి దానికి ఎడ్జ్ లో మనకి ఒకటి మ్యాట్ ఫినిష్ ఒకటి గ్రీన్ ఒకటి రెడ్ ఎనామెల్స్ ని తీసుకున్నారు ఇలాగా ఎడ్జ్ లో దీని వెయిట్ 37.5 గ్రాములు అండి 37.5 గ్రామ్స్ సో వచ్చేసారు కదండి మన పాట్నీ సర్కిల్ బ్రాంచ్ సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలోని అందమైన స్టెప్ చైన్ల కలెక్షన్ని కలెక్షన్ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్ లో మెన్షన్ చేయండి అండ్ అలానే ఎటువంటి కలెక్షన్స్ ని చూడాలి అనుకుంటున్నారు కూడా కింద కమెంట్స్ లో మెన్షన్ చేయండి వాటి మీద వీడియోస్ ని చేయడం జరుగుతుంది మీరు మన సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీకి విజిట్ చేసినట్లయితే ఇక్కడ ఇలాంటి అందమైన కలెక్షన్స్ మనం ఇంకా ఎన్నో చూడొచ్చండి రాలేని వాళ్ళ కోసం వాట్సాప్ వీడియో కాల్ కూడా ఉంది 888-111-93 అనే నెంబర్ మీద వాట్సాప్ వీడియో కాల్ చేసి మీకు నచ్చిన ఐటమ్స్ ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు వాటిని మీరు ఉన్న ప్లేస్కి షిప్పింగ్ చేయడం జరుగుతుంది అండ్ మన లేటెస్ట్ కలెక్షన్స్ ఎప్పటికప్పుడు వాచ్ చేయడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ ని లైక్ అండ్ షేర్ చేయండి ఫేస్బుక్ ఇన్స్టాలో కూడా సిఎంఆర్ జ్యువెలర్స్ తెలంగాణ నేమ్ మీద మీరు ఫాలో అయ్యి అక్కడ కూడా మన కొత్త కలెక్షన్స్ ఎప్పటికప్పుడు వాచ్ చేయొచ్చు సో దట్స్ ఆల్ ఫర్ టుడే అండి నెక్స్ట్ వీడియోలో మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ తోటి మళ్ళీ మీట్ అవుదాం అంటే టేక్ కేర్ బై బై